హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్ గా ప్రోమో వచ్చింది, ప్రోమో ఫస్ట్ గురుడు ఫేస్బుక్ పేజ్ లో వదిలేడు అనమాట, 2 నిమిషాల 17 సెకండ్ల ప్రోమో అయితే వచ్చింది. సో ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది నాకైతే. ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం, అండ్ చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయి, ఆ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ రెండో ప్రోమో వస్తుంది, అండ్ అది కూడా మనకి మాక్సిమం ఒక 6 ఆ టైం కల్లా వచ్చేస్తుంది, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ గ్యాప్ లో ఒకవేళ మనకి ఎలిమినేషన్ అప్డేట్ ఏమైనా వచ్చినట్టయితే అది కూడా చెప్పేస్తాను నేను. అండ్ ఇన్స్టాలో కూడా వచ్చేసింది, ఇప్పుడు ఎవరైనా చూడాలనుకుంటే ఇన్స్టాలో కూడా వచ్చేసింది చూడండి, మేబీ ఈ గ్యాప్ లో యూట్యూబ్ లో కూడా వచ్చేసి ఉండొచ్చు. నేను సరే ఎపిసోడ్ కోసం అదే ప్రోమో కోసం మాట్లాడుకుందాం. సో నాగార్జున గారు మంచిగా పెద్ద గన్ వేసుకొని వచ్చారు షూట్ చేయడానికి అన్నట్టుగా, అండ్ బ్లాస్ట్ కూడా జరిగింది, సో అది హైలైట్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ముగ్గురు చీఫ్ల్ని లేచి నించోమన్నారు, అండ్ వాళ్ళ టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాన్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దాన్ని వాళ్ళనే ఎవాల్యుయేట్ చేసుకోమని చెప్పారు. అంటే వాళ్ళు బాగా ఆడారా లేదా అది వాళ్ళే చెప్పుకోవాల్సి ఉంటది అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేశారు, పెద్ద క్లాన్ మెంబర్ చీఫ్ కాబట్టి అట్లా స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఏం చేసింది, ఆ అబ్బాయిని గ్రీన్ లో పెట్టడం జరిగింది, ఎందుకంటే అబ్బాయి టాస్క్లు బాగా అని చెప్పి అబ్బాయిని అయితే గ్రీన్ లో పెట్టింది. అయితే విష్ణుప్రియని లేపడిగారు, మరి విష్ణుప్రియ ఉద్దేశంలో అని చెప్పి విష్ణుప్రియని లేపడితే తను ఏం చెప్పిందంటే తను నన్ను పుష్ చేశాడు అన్న తోశారు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఆయన తోశారు బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆయన నేను చేయలేదు అంటున్నారు అని చెప్పింది. అంటే బేసిక్ గా ముందు నుంచి కూడా విష్ణు బేసిక్ గా ఇలాగే అనుకుంటుంది, ఆయన తోశారని అనుకుంటోంది, కాకపోతే లేదు నిజానికి అబ్బాయి తోయలేదనే క్లారిటీ మనకందరికీ ఉంది కదా, ఎందుకంటే ఆ వీడియో చాలా క్లియర్ గా కనబడుతోంది అబ్బాయి పుష్ చేయలేదు. సో తను జస్ట్ ఇట్లా ముందుకు బెండ్ అవడం జరిగింది, అండ్ బెండ్ అయినప్పుడు తిను ఒక్కసారిగా పైకి లేచింది, ఆ తల ఏమో అబ్బాయికి తగిలింది, అండ్ తగిలిన తర్వాత ఈ తిను బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయింది బయటికి వెళ్ళిపోయింది, అంతే అది క్లియర్. అది కాకపోతే ఇంకా తను మాత్రం ఇంకా ఇప్పటికే అదే ట్రాన్స్ లో ఉంది. సో మాక్సిమం వీడియో వేసి చూపిస్తారు అక్కడ హౌస్ మొత్తానికి అర్థమవుతుంది అసలు అన్న ఏం చేశాడో చూపించరా అని అడిగారు నాగార్జున గారు. అంటే నాగార్జున గారి ఇంటెన్షన్ ఏంటి, అసలు మీ అన్న ఏం తొయ్యలేదు నిన్ను చూతుదా అని చెప్పి, అంతే కదా అదే మీనింగ్ అక్కడ క్లియర్ గా. సో అట్లా నిజంగా మిస్టేక్, అంటే విష్ణుప్రియ రాంగ్ గా అర్థం చేసుకుంది, రాంగ్ గా జడ్జ్ చేసింది అక్కడ సిచ్యువేషన్. నిజానికి అబ్బాయి అయితే ఏం తొయ్యలేదు, అదైతే క్లియర్ అనమాట అక్కడ. నెక్స్ట్ పృథ్వీని గ్రీన్ లో పెట్టింది, పృథ్వీ అన్ని టాస్క్ లో బాగా ఆడని చెప్పి, ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చాడని చెప్పి అక్కడ ఎందుకు పెట్టింది ఆ పేర్లు అంటే ఏం లేదు, వాళ్ళంతా ఒక బ్యాచ్ కాబట్టి పెట్టింది అంతే, అంతమంది చేయట్లేదు. స్పై బ్యాచ్ లో కదా వీళ్ళు, మరి సోనియా పృథ్వీ యష్మి స్పై బ్యాచ్ కదా, వరస్ట్ స్పై బ్యాచ్, సో అందుకోసం అని చెప్పి అట్లా పేరు పెట్టింది అంతే. నిజానికి పృథ్వీ బ్యాక్స్ గేమ్ లో 100% కాల్సరికి కదా 50% కూడా ఇవ్వలేదు, అంటే గివప్ ఇచ్చేసాడు. ఓకే నేను తప్పని నేను అన్ను, పృథ్వీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు, దాన్ని తట్టుకోలేకపోయాడు, ఆ వ్యాక్సింగ్ జరుగుతున్నప్పుడు అది అందరికి అలవాటు అయ్యింది కాదు కదా, సో అది ఈజీ టాస్క్ ఏం కాదు, కొంతమంది దాన్ని తీసుకోలేరు, పృథ్వీ తీసుకోలేకపోయాడు, ఓకే నో ఇష్యూ, పృథ్వీ దాన్ని వదిలేయడం తప్పు కాదు, తన వల్ల కాలేదు కాబట్టి తన పాయింట్ నుంచి ఆలోచిస్తే, బట్ తనని గ్రీన్ లో పెట్టకూడదు, ఆ టాస్క్ ఆడలేదు కాబట్టి. నాగార్జున గారు కూడా అదే అడిగారు, మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది గివప్ ఇచ్చావు కదా అన్నారు. అండ్ పృథ్వీని ఆటలో వాడకూడనటువంటి కొన్ని ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు, అది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు. సో నోరు అదుపులో పెట్టుకోమని చెప్పారు నాగార్జున గారు, హోల్డ్ యువర్ టంగ్ లేదనుకో అని చెప్పారు, లేదంటే గన్ తీశారు, ఫైరే డైరెక్ట్ గా బయటకు అన్నట్టు చెప్పారు నాగార్జున గారు. తర్వాత ప్రేరణ అని రెడ్ లో పెట్టింది, సంచాలక్ గా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది కొంచెం అంది, కానీ అది నిజం కాదు, నాగార్జున గారు అడిగింది వాస్తవమే, సంచాలక్ గా వచ్చినప్పుడు తను కన్ఫ్యూజ్ అయ్యిందా, మీరందరూ కలిసి కన్ఫ్యూజ్ చేశారా అని అడిగారు. కానీ బేసిక్ గా దానికంటే ముందు యాక్చువల్ గా వీళ్ళ పాయింట్ ఏంటి, ప్రేరణని రెడ్ లో పెట్టడానికి వాళ్ళకు అనుకూలంగా డెసిషన్స్ తీసుకోలేదని తర్వాత చాలా క్లియర్ గా ఒకసారి ముందే ఏమని తెలుసా లైవ్ లో, అయ్యా యష్మి ప్రేరణ దగ్గరకు వచ్చి వయసుగా ఆడాలరా సంచాలక్ అయ్యాక అన్నది, అది నెంబర్ 1. తర్వాత ఇంకోసారి డైరెక్ట్ గా
మన టీం కోసం ఆలోచించాలి, అలా ఆడాలి నువ్వు అని అందనమాట. సో ఓపెన్ గా చెప్పేసింది, నువ్వు సంచాలకైనా కూడా బొంగు భయాసుడుగానే ఉండాలి, నువ్వు నీకు నచ్చినట్టు ఆడాలి, మన కోసం ఆడాలి అన్నట్టు చెప్పింది. ఇక్కడ అలా ఆడలేదు కాబట్టి తీసిపోయి రెడ్ లో పెట్టింది. అందరూ చైర్ కన్ఫ్యూజ్ చేశారు, తను బాగానే చేసింది నిజానికి పాపం. సరే సంచాలక పాయింట్ వచ్చింది కాబట్టి నేను అడుగుతాను చెప్పి, మణిక అండ్ సీత పాయింట్ 250 grams విషయంలో నీ డెసిషన్ రైటా అని అడిగారు. నేను అడిగాను క్లియర్ గా 250 grams కోసం అని అడిగితే, లేదు సార్ ఆయన అడగలేదు, లేదు నన్ను అడగలేదు అన్నది. సరే అడిగానని మణిక అడగలేదని నువ్వు కదా, సరే చూద్దాం బిగ్ బాస్ వీడియో అన్నారు. ఎంత హ్యాపీ ఉందో నాకు ఈ మూమెంట్ చూస్తుంటే, నిజంగా నాకు సేమ్ యష్మిలా చేయాలనుంది, నాకు ఆ అని చెప్పి చేయాలనుంది, నాకు కూడా డాన్స్ చేయాలనుంది నాకు కూడా. కాకపోతే అట్లా చేస్తే మనకి యష్మికి తేడా ఉండాలి కదా, అందుకే చేయట్లేదు. అంటే యష్మి అంటే యక్షిణిగా మారిపోయింది, మనం మహిధరు మహిషాసురుడిగా మారకూడదు కదా, అదనమాట పాయింట్. పేర్లు భలే కుదిరిని, యష్మి యక్షిణి మహిధరు మహిషాసురుడు, ఆహా పురాణాల మీద మంచి గ్రిప్ ఉంది. సర్లేండి ఇప్పుడు అయ్యాను ఎందుకులేండి కానీ, అయితే వీడియో ప్లే చేశారు, నాకు భలే హ్యాపీగా ఉంది. నాకైతే మాత్రం హౌస్ మేట్స్ అందరు కూడా ఓ అని చెప్పి రియాక్ట్ అయ్యారు. హౌస్ మళ్ళీ మళ్ళీ అంటున్నా, నాకు భలే హ్యాపీ ఉంది నాకు. ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ డ్రామా స్టార్ట్, ఎమోషనల్ డ్రామా స్టార్ట్. దొరికిపోయింది కదా పాయింట్ ఆఫ్ టైమ్ లో, మొదలెట్టింది మళ్ళీ ఆ పాయింట్ అవుట్, పాయింట్ అవుట్ టైమ్ లో ఏంది మాకు ఇది, అది ఏందోనయ్యా నాకు అదే అర్థం కాదు. బిగ్ బాస్ కి వెళితే చాలు అందరూ కూడా ట్యాపులు తిప్పడానికి రెడీగా ఉంటారు, అదేందో మళ్ళీ బయట అలా ఉండరు ఎవరు కూడా, షోల్లో చేసేటప్పుడు మాత్రమే అంత ఎమోషనల్ ఉంటారు, అదేందో నాకు అర్థం కాదు. నిజ జీవితంలో ఎవరు కూడా అంత ఎమోషనల్ అవ్వరు, షోల్లో ఉండేటోళ్ళు మాత్రమే అట్లా చిన్న చిన్న నాటికి కూడా ఎమోషనల్ అవుతారు. నిన్న అంతెందుకు, నిన్న బేసిక్ గా రెండో వారం అట్లాంటి పేతరాశి ఎపిసోడ్ పెట్టడం ఏంది, అందరూ ఎమోషనల్ అవ్వడం ఏంది. ఓకే డెఫినెట్ గా కొంతమంది అయ్యారు, ఓకే నేను కాదన్నా, కొంతమంది జెన్యున్ అనిపించారు, నేను ఎమోషన్స్ నేను కాదన్నా, కానీ మరీ 2 వారాలకే దట్టు నెవర్ బిఫోర్ ఎమోషన్స్ అసలు, అంటే ఎవ్వరు అలాంటివి ఎమోషన్స్ చూపించలేరు అన్నారు, చూపిస్తుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ట్యాప్ తిప్పేస్తుంది మళ్ళీ కూడా మాట రావట్లేదు. మై మెంబర్స్ ఆకలిలో ఉంటారు, అది నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా ఈ టీం గెలవాలనుకున్నాను. మరి అది ఇందాక ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు, మరి అంతే కదా పోను, అప్పుడంటే పోను ఓకేనాయా, అప్పుడంటే అది చెప్పా ఉంటే ఒక అర్థం ఉంది, ఆ తర్వాత చెప్పేసావు కదా నువ్వు, ఆ తర్వాత ఏముంది అందరికీ చెప్పేసావు కదా నువ్వు, 5 కోసం అని చెప్పి తర్వాత 2 కోసం అని చెప్పి. మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది ఆశించడం ఎందుకు, ఏంది నాకు అర్థం కాలే, ఏం మైండ్ సెట్ అది, ఎట్లా నడుస్తుంది బ్రెయిన్, ఏందో చైనా బ్యాటరీలు వేసి నడిపిస్తున్నావా ఏందా బ్రెయిన్, మేడ్ ఇన్ చైనా బ్రెయిన్, మేడ్ ఇన్ ఇండియా కాదా, అట్లా అట్లా పని చేస్తుంది ఏంది బుర్ర, ఇష్టం వచ్చినట్టుగా. ఇంకా అందుకని యష్మి ఫోటోని అయితే షూట్ చేశారు, యష్మి యు ఫెయిల్డ్ యాజ్ చీఫ్ అని చెప్పి తనని అన్నారు కదా, సో తనని చీఫ్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసేసారు అనమాట. సో తనని చీఫ్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసి చీఫ్ గా వాళ్ళ టీం నుంచి అభయ్ని అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు అభయ్ ఆ టీమ్ కి ఆ క్లాన్ కి పెద్దగా ఉన్నాడు, అంటే యునో చీఫ్ గా ఉన్నాడు అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ బేసిక్ గా నైనికాని కూడా తీసేయడం జరిగింది, నైనికాని కూడా యాక్చువల్ గా చీఫ్ గా తీసేశారు, నైనికా టీమ్ కి ఎవరిని కూడా చీఫ్ గా పెట్టలేదు. సో ఇప్పుడు మైట్ బి ఏం జరగచ్చు అంటే వీళ్ళిద్దరికి మధ్య ఒక టాస్క్ పెడతారు అభయ్ అండ్ నిఖిల్ కి మధ్య, సో అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్ లోకి వెళ్తారు అన్నట్టు ఉంటదేమో. మేబీ ఇప్పుడు నిఖిల్ అట్లా పెద్ద క్లాన్ ఏమైనా అవుతాడు, అట్లా ఏమైనా ప్లాన్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు, మైట్ బి చెప్పలేము, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి, అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 అప్డేట్స్ కోసం చెప్తానని చెప్పి థంబ్నైల్ మీద పెట్టాను కదా, సో దానికోసం కూడా చెప్పేస్తున్నా యాక్చువల్ గా. సో గ్రాండ్ లాంచ్ 2.0 అయితే అక్టోబర్ 5th అయితే వస్తుంది.
సో బేసిక్ గా యూనో ఆ రోజు సాటర్డే కదా, సో మాక్సిమం ఆ రోజు వస్తుంది. బట్ ఒకవేళ ఆ రోజు ఫైరింగ్ ఎపిసోడ్స్ ఉన్నట్టయితే, అంటే అక్టోబర్ 5th సాటర్డే పడ్డది, సో ఒకవేళ ఆ రోజు ఫైర్ కనుక ఉన్నట్టయితే మంచిగా ఆ వారం అంతా గట్టిగా మాట్లాడాల్సి ఉన్నట్టయితే అది ఫైర్ అయ్యి సండే లాంచ్ చేస్తారు, అక్టోబర్ 6th కి చేస్తారు. లేదు ఇదే ముందు చేసి తర్వాత రోజు ఫైర్ అవుదాం అనుకున్నట్టయితే అట్లా చేస్తారు. బట్ ఏదైనా సరే ఒకటి పాయింట్ ఏంటి అంటే, ఈసారి గ్రాండ్ బాల్స్ 2.0 కి వచ్చిన వాళ్ళని ఒక వారం నామినేట్ చేయకూడదు, ఆ నెక్స్ట్ వారం నామినేట్ చేయకూడదు వాళ్ళని, అట్లా రూల్ పెడితే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే బాగా బయట వినబడుతున్న పేర్లు ఏంటంటే, కొన్ని కొన్ని చోట్ల యూనో హరితేజ సీజన్ 1 నుంచి, ఆ తర్వాత ఎవరు అవినాష్ అన్న సీజన్ 4 నుంచి, ఆ తర్వాత రోహిణి సీజన్ 3 నుంచి, సీజన్ 2 నుంచి ఎవరు లేరు, తర్వాత సీజన్ 7 నుంచి అంటే రీసెంట్ షో సీజన్ కాబట్టి దాని నుంచి ఇద్దరు తీసుకుంటున్నారు, అంటే శోభ వస్తుంది అంటున్నారు మళ్ళీ, అండ్ శోభతో పాటుగా టేస్టీ తేజ కూడా వస్తాడు అంటున్నారు, అంటే ఆ జోడీ లాగా కాంబో లాగా ఉంది కదా, సో అట్లా తీసుకొద్దాం అన్నట్టుగా చూస్తున్నారేమో మళ్ళీ బడీస్ లాగా. ఇప్పుడు అవినాష్ అన్నని రోహిణిని ఇంకొక బడీలా తీసుకురావచ్చు, మరి హరితేజ అని తీసుకొని వచ్చారు కదా, హరితేజనా హరిప్రియ హరితేజలేండి, సో ఆవిడ తీసుకొస్తున్నారు కదా, సో ఆవిడకి ఇంకొక బడీ కావాలి కదా, మేల్ బడీ ఇంకొకరు వస్తున్నారు అనమాట. అట్లా మొత్తం 6 అయితే వస్తున్నారు. ఆ మేల్ బడీ ఎవరనేది ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది ఇల్లు కూడా ఇంకా 100% కాదులేండి, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఇట్లా ఒక 6 అయితే వస్తున్నారు. గ్రాండ్ బాన్స్ 2.0 అక్టోబర్ 5 ఉండే ఛాన్స్ అయితే ఉంది. బేసిక్ గా సేమ్ కైండ్ ఆఫ్ సినారియో అనమాట, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా తీసుకొస్తున్నారు 5వ వారంలో, అంతకు మించి ఇంకేమీ లేదు. సో 5వ ఆదివారం నాడు తీసుకురావచ్చు. సో ఒకవేళ సాటర్డే ఫైర్ ఉంటే సండే తీసుకొస్తారు, సాటర్డే లాంచ్ ఉంటే సండే ఫైర్ అవుతారు, ఇది మ్యాటర్ అనమాట. సో ఆసారి ఫండే ఉండదు మాక్సిమం, అది పరిస్థితి. మరి చూడాలి మరి ఏం చేస్తారు, ఆ ముందు తీసుకొచ్చే తర్వాత ఫైర్ అయ్యే కంటే ముందు ఫైర్ అయిపోయి తర్వాత సండే తీసుకొస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో అక్టోబర్ 6 తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో లెట్స్ సీ చూద్దాం ఏమవుతుందో. అండ్ చాలా గట్టిగా ఫైర్ అయ్యారు మణికంఠ మీద అండ్ నిఖిల్ మీద కూడా, అది మనకి ఫర్దర్ గా సెకండ్ ప్రోమోలో రావచ్చు మైక్ బి. చెప్పలేమంటే ఫుడ్ తినడం కోసం అని చెప్పి బాగా ఫైర్ అయ్యారు అనమాట. సో తినద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు తినాలనే దాని మీద. సో అట్లా బానే ఉంది ఎపిసోడ్ అయితే అని అనిపిస్తుంది. బట్ ఏమో, బట్ సమ్హౌ నాగార్జున గారు ఎంతవరకు ఫైర్ అవుతారు అనేది పక్కన పెట్టినట్టు అయితే నాకేమనిపిస్తుందంటే, అంటే మనం బేసిక్ గా ప్రోమోలో చాలా ఫైర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేక సప్పటి ఎపిసోడ్ చూసి డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అది మద్దతు ఫస్ట్ వారం కూడా అలాగే ఉంది. మనమేమో మధురవాడ సెంటర్ లో ముద్దులాడినా పొట్టిదాన్ని కాదమ్మో గట్టిదానమ్మో ఈ పావుశీరం కూడికి అంత, అంటే అంత ఫాస్ట్ బీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మది మధు తలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎదరహాసం ఎల్ల నాటింది అన్నట్టు వస్తున్నారు వాళ్ళు. సో అక్కడ చిరాకు వేస్తోంది కదా, సో అట్లా ఉంది. బట్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే, నాగార్జున గారు ఫైర్ అయినా అవ్వకపోయినా కూడా ఆ డెసిషన్స్ ఏవైతే ఆయన తీసుకున్నారో, యష్మిన్ చీఫ్ గా తీసేయడం అనేది నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి వస్తుంది. యష్మిన్ అలాగే ఉండదు అబ్బా, అరాచకం సృష్టించాలి నెక్స్ట్ వీక్, మామూలు ఉండదు, దుమ్ము లేపాలి. ఇక మిగతా 8 మంది ఉన్నారు అనుకోండి యష్మితో పాటుగా, మిగతా 7గురికి ఓట్లు షేర్ అవ్వాలి, అప్పుడు యష్మి ఎలిమినేట్ అవ్వాలి, అట్లా జరగాలి మొత్తం. నిజంగా అదే ఫీల్ ఉంది నాకైతే మాత్రం యష్మిని చూస్తుంటే. సో అది పాయింట్, అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ అబ్బాయి గురించి క్లారిటీ ఇవ్వడం అది కూడా బాగా అనిపిస్తుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి మాట్లాడాల్సినవన్నీ, బాగానే మాట్లాడతారు. అంటే ఆయన ఫైర్ అవుతూ మాట్లాడకపోయినా కూడా అట్లీస్ట్ ఆయన మాట్లాడిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇంప్రెస్ చేస్తాయనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్. సో లెట్స్ సీ చూద్దాం. సో అది గైస్ మరి సిచ్యువేషన్ ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్రోమో నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ ప్రోమో అయితే, మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబు నెక్స్ట్ వీడియో బాయ్.